మరొక బ్రేకింగ్ న్యూస్ తో మేము ముందుకు వచ్చాను. సో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. సో దాంట్లో భాగంగా రైతులకు మొదట విడత పెట్టుబడి సాయం అందించడం కోసం ఈ ఏడాది కొత్తగా అప్లై చేసుకునే వారి కోసం మరో ఆ నిర్ణయంతో ముందుకైతే రావడం జరిగింది. సో 2023-24 సంవత్సరంలో మొదట విడత మరొక 4 రోజుల్లో రైతుల ఖాతాలోకి అయితే రాబోతుందన్నమాట. అందులో భాగంగా పూర్తి వివరాలు చూద్దాం మనం. వైఎస్ఆర్ రైతు భరోసాకు దరఖాస్తుల ఆహ్వానం, 3 వరకు దరఖాస్తుల స్వీకరణ. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి సాయం కోసం కొత్తగా అర్హత పొంది, గతంలో అర్హత కలిగి లబ్ధి పొందని భూ యజమానులు, అటవీ భూ సాగుదారులు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అయితే తెలియజేసింది. సో ముఖ్యంగా 3 తేదీ వరకు కూడా దరఖాస్తులు అయితే స్వీకరిస్తారన్నమాట. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదట విడత సాయం మేలో నేరుగా రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందని చెప్పారు. ఈ ఏడాది కొత్తగా అర్హత సాధించిన రైతులు, అర్హత కలిగి ఇంతవరకు దరఖాస్తు చేసుకునే రైతులు సమీప ఆర్బీకే కార్యాలయాల్లో వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు భరోసా పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గత ఏడాది లబ్ధి పొంది ప్రస్తుతం చనిపోయి ఉంటే అలాంటి రైతులు భార్య లేదా భర్త నామినీగా దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించారు. సో ఈ విధంగా 3 విషయాలు అయితే ప్రకటించారన్నమాట రైతు భరోసా సాయానికి సంబంధించి. కొత్త వారికి, పాతవారికి, పాతవారు చనిపోయి ఉంటే వారి ఫ్యామిలీ ఎవరొకరిని అయితే పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా 3 వరకు అయితే జరుగుతాయి. అందువల్ల తర్వాత నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి అన్నమాట. సో రైతు భరోసా పథకానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అన్నా మీకు వెంటనే మిస్ అవ్వకుండా మన ఛానల్ ఇస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి.